రాజకీయోద్ధతి గాని సైనిక బలోన్నతి గాని సాధించడం మన జాతికి సహజ ధర్మం కాదు. ఎప్పుడూ అది అలా ఉండదు. నా మాట మనస్సులో పెట్టుకోండి. అలాంటిది మనకెన్నడూ సహజం కాబోదు. అయినా విశిష్ట కర్తవ్యం మన పాలిట ఉంటుంది. మనలోని ఆధ్యాత్మిక శక్తినంతా చక్కగా సంఘటితపరిచి సంరక్షించి పోషించి భారత జాతిని ఒక ఆధ్యాత్మిక మహాశక్తి స్వరూపంగా తీర్చిదిద్దవలసి ఉంది. అలాంటి వారించరాని మహాశక్తి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడంతా ప్రపంచాన్ని ముంచెత్తివేయాలి. పర్షియనులో, గ్రీకులో, రోమనులో, అరబ్బులో, ఆంగ్లేయులో ఎవరైనా సరే తమ సేనలతో దండెత్తి ప్రపంచాన్ని జయించి వివిధ జాతులను ఏకం చేయని. హైందవుల వేదాంతం, ఆధ్యాత్మిక విద్య అప్పుడు ఈ నూతన అవకాశాన్ని పురస్కరించుకుని ప్రపంచ జాతుల రక్తనాళాలలోకి ప్రవేశించడం సిద్ధం. సమష్టి మానవ జాతి అభ్యున్నతికై భారతీయుని శాంతిమయ దీశక్తి తన వంతు తాను సమర్పించాలి. భారతదేశం ప్రపంచానికి ఇవ్వనున్న కానుక ఈ ఆధ్యాత్మిక తేజమే. ఈ విధంగా పూర్వం ఒక్కొక్క జాతి మహోద్రతంగా విజృంభించి ప్రపంచంలోని వివిధ జాతుల్ని ఏకం చేస్తూ వచ్చింది. సహజంగా ఏకాంత వాసాన్నే ఇష్టపడే భారతదేశానికి ఆయా సందర్భాల్లో అంతా ఇతర జాతులతో కలయిక కలిగింది. అయినా ఈ భారత జాతి మళ్లీ ఇతర ప్రపంచ జాతుల నుండి విడుబడి ఏకాంతంలోనికి పోతుండడమే చాలా మార్లు జరిగింది. కానీ భారతీయులకు ఇతర జాతులతో సంసర్గం కలిగినప్పుడు మాత్రం తత్ఫలితంగా భారతీయుల ఆధ్యాత్మిక ధర్మ ప్రవాహాలు ప్రపంచమంతటా వ్యాపిస్తూ వచ్చాయి. వేదాలకు పురాతనమైన పారసిక భాషానువాదం ఒకటి ఉంది. అది అంత నిర్దుష్టమైంది కాదు. దాన్నే మళ్లీ ఒక ఫ్రెంచ్ యువకుడు లాటిన్ భాషలోకి అనువదించాడు. జర్మనీ దేశపు మహాతత్వవేత్తల్లో ఒకడైన స్కోపెన్హార్ దాన్ని ఈ శతాబ్దారంభ కాలాన్న, అంటే క్రీస్తు శకం 1800 ప్రాంతాన్న చదివి ఉపనిషత్తుల అధ్యయనం వంటి ఉదాత్త విద్య ఆత్మ వికాసాన్ని కలిగించే సాధనం ఈ లోకంలో మరొకటి లేదు అని చెప్పారు. అది నా జీవితంలో చిత్తశాంతిని ప్రసాదించింది. నా మరణ కాలంలో కూడా అది నిరవధికమైన శాంతినే ప్రసాదించగలదని ఆయన చెప్పాడు. అంతేకాదు, పూర్వపు గ్రీకుల విజ్ఞాన పునరుద్ధరణ మహోద్యమంలో కన్నా 100 రెట్లు శక్తిమంతమై మానవుని వ్యాపారాన్ని పూర్తిగా మార్చే అత్యద్భుత మార్పులను ప్రపంచం చూడనుంది అని ఆ జర్మన్ తత్వవేత్త భవిష్యద్వాణిని కూడా చెప్పాడు. ఈనాడు అతని జోష్యం ఫలిస్తుంది. నెమ్మది నెమ్మదిగా ఎప్పుడూ వ్యాప్తి పొందుతున్న హైందవ తత్వం వల్ల ప్రపంచ జీవకళలో, గమనంలో, ఆచారాల్లో, వారసత్వంలో ఎంతటి గొప్ప మార్పు జరుగుతుందో యోచనాపరులైన ప్రపంచ చరిత్ర పరిశీలికులకు కళ్ళు తెరిచి ఆయా పాశ్చాత్య జాతుల వారి మనస్సులలో జరిగే సంచలనం చూసేవారికి తెలుస్తుంది. నేనిదివరకే సూచించినట్లు ఇంకొక విశేషం కూడా ఉంది. మనమెన్నడూ అగ్నిని ప్రయోగించి, ఖడ్గాన్ని జులిపించి ధర్మప్రచారం చేయలేదు. భారతదేశం ప్రపంచానికిచ్చిన ఈ వరప్రసాదాన్ని వర్ణించడానికి ఆంగ్ల భాషలో ఏదైనా శబ్దముంటే భారత వాజ్మయం మానవ జాతికి సంకల్పించిన పరివర్తనాన్ని తెలుపడానికి ఆంగ్ల భాషలో తగిన పదం ఉంటే అది మోహినీ శక్తి లేక ఆకర్షణ శక్తి అనేదే. దీని అర్థం ఆకస్మికంగా మీపైన ఏదైనా వచ్చిపడి భ్రాంతుని చేయటం అని కాదు, మీకు తెలియకుండా మెల్లమెల్లగా మిమ్మల్ని ఆకర్షించడం అని దానికి అర్థం. చాలామందికి మొట్టమొదట భారతీయ భావాలన్నా, భారతీయుల మర్యాదలన్నా, భారతీయుల ఆచారాలన్నా, భారతీయుల వేదాంతమన్నా, భారతీయుల వాజ్మయమన్నా వెగటగానే ఉంటుంది. కానీ వారు ఓపిక పట్టి మన గ్రంథాలని చదివి మన భావాలకు మూలాధారాలైన మహాసూత్రాలను పరిచయం చేసుకున్నప్పుడు 99 మందికి ఈ సమ్మోహన శక్తి చక్కగా ప్రసరిస్తుంది. దాని ఫలితార్థము పారవశ్యమే. వేకువ చాములో కంటికి కనిపించకుండా, చెవికి వినిపించకుండా వర్షించి తెల్లవారేసరికి మెల్లమెల్లగా రోదశినంతా ఆవరించే కోమల శిశిరంలాగా పరమశాంతము, నిరాడంబరము, సహనశీలము, ఆధ్యాత్మపరాయణము అయిన
ఈ భారత జాతి ప్రపంచ ప్రజల భావ వసుందరపై తన ప్రభావాన్ని ప్రసరింపజేసింది.